రేషన్ కార్డు కోసం అయితే ఎవరైతే అప్లై అయితే చేసుకుంటారో వారు ఖచ్చితంగా ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఖచ్చితంగా నింపేయాలన్నమాట ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీ సేవలో అయితే దొరుకుతుంది దీనికి సంబంధించి మీ యొక్క ఫుల్ అడ్రస్ అదేవిధంగా మీరు తప్పులు లేకుండా కరెక్ట్ అయితే నింపాలి మీరు ఇక్కడ అయితే చూడవచ్చు ఇది కార్డ్ టైపు మీరు ఏ కార్డ్ టైపు అది అంతా రాయాలి ఏపీఎల్ బీపీఎల ఏవైయా ఏఏపియా ఇదంతా రాయాలి దీనికి సంబంధించి మాకు తెలియదు అంటే మీరు గూగుల్ అయితే కొట్టుండి దానికి సంబంధించి ఫుల్ ఫామ్ అయితే మొత్తం అయితే వస్తుంది ఎందుకంటే ఈ వీడియో తొందరగా కంప్లీట్ కంప్లీట్ చేద్దాం అనే ఉద్దేశంతో అయితే నేను తొందర తొందరగా అయితే చెప్తున్నా అదేవిధంగా ఏఈఐడి అదేవిధంగా యుఐడి యుఐడి అంటే ఆధార్ కదా దాని యొక్క నెంబర్ అయితే ఖచ్చితంగా రాయాలి నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మీ యొక్క ఫ్యామిలీలో పెద్ద ఎవరో వారి పేరు అయితే రాయాలి అదేవిధంగా నేమ్ ఆఫ్ ద మీరు ఇక్కడ చూడొచ్చు నేమ్ ఆఫ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ లోకల్ లాంగ్వేజ్ అంటే మీరు ఏది మాట్లాడుతుందో ఆ లాంగ్వేజ్ అయితే ఇక్కడ రాయాలి అదేవిధంగా మదర్ నేము మదర్ నేమ్ లాంగ్వేజ్ అదేవిధంగా ఫాదర్ నేము అంటే ఎవరి పేరు మీద అయితే మీరు అప్లై అయితే చేస్తురో వారి యొక్క మదర్ నేము ఫాదర్ నేము వారు ఏదైతే మాట్లాడుతారో దానికి సంబంధించి అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు మీరు ఎవరైతే అప్లై అయితే చేస్తుర్రో ఎవరి పేరు మీద అయితే మీరు రేషన్ కార్డ్ అయితే తీసుకుంటారో వారు మేల్ ఆ ఫీమేల్ అయితే ఖచ్చితంగా అయితే ఫిలప్ చేయాలి అయితే స్పోర్ట్స్ నేమ్ ఒకవేళ మీ మీ భార్య నేమ్ అయితే ఇక్కడ తయారు చేయాలి ఒకవేళ మీరు మగవారి నుంచి అయితే అంటే మీరు మగవారి పేరు మీద అయితే ఎవరైతే అప్లై చేస్తారో వారి వారి యొక్క నేమ్ అయితే రాయాలి అదేవిధంగా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వారి యొక్క ఏజ్ అయితే ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది అదేవిధంగా ప్రొఫెషనల్ డీటెయిల్స్ అంటే మీ యొక్క వృత్తి ఏంటిదని ఇక్కడ అడుగుతున్నారు ఆక్యుపేషనల్ అంటే మీ యొక్క వృత్తి ఏం పని చేస్తారు మీరు ఫార్మరా లేకుంటే ఏదైనా జాబ్ చేస్తున్నారు దానికి సంబంధించి అయితే రాయాలి ఆన్యువల్ ఇన్కమ్ ఎంత వస్తుంది ఆన్యువల్ ఇన్కమ్ మీకు అదేవిధంగా దానికి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా అయితే పెట్టాలి ఆన్యువల్ ఇన్కమ్ సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా పెట్టాలి గ్యాస్ కనెక్షన్ డీటెయిల్స్ అయితే మీ దగ్గర గ్యాస్ కనెక్షన్ ఉందా అంతా కూడా అడుగుతారనమాట గ్యాస్ కనెక్షన్ స్టేటస్ దీపం ఒకవేళ గ్యాస్ కనెక్షన్ ఉంటే మీ మీ దగ్గర దీపం కనెక్షన్ ఉందా లేకుంటే డబుల్ డబుల్ సిలిండర్ ఉందా అదేవిధంగా సింగిల్ సిలిండర్ ఉందా అసలు మీ దగ్గర సిలిండర్ లేదా అని కూడా అడుగుతారనమాట ఇందులో మీది కరెక్ట్ సమానధానం సైడ్ చేసుకుని అయితే ఇక్కడ టిక్ అయితే చేయాలి గ్యాస్ కంపెనీ నేము హెచ్పి గ్యాసా భారత్ గ్యాసా ఇండియన్ గ్యాసా ఏ గ్యాస్ అంతా రాయాలి గ్యాస్ ఏజెన్సీ నేమ్ కూడా రాయాలి కన్జ్యూమర్ నేమ్ నెంబర్ కూడా రాయాలి రెసిడెన్షియల్ అడ్రస్ డోర్ నెంబర్ అంటే మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అంటే మీ యొక్క ఇంటి అయితే ఖచ్చితంగా అయితే రాయాలి మీరు ఇక్కడ ఏదైతే ఇస్తారో అక్కడ రేషన్ కార్డులో కూడా అదే అడ్రస్ వస్తుంది మీరు ఇక్కడ గుర్తుంచుకోండి ఇంకోటి ఏంటంటే డోర్ నెంబరు లోకాలిటీ ల్యాండ్ మార్కు డిస్టిక్ మండలు విలేజు మండలు విలేజ్ వార్డు పిన్ కోడు ఎఫ్పి షాప్ నెంబరు అంతా కూడా రాయాలి అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ ఒకవేళ మీ ఆల్రెడీ రిసిడెంట్స్ అడ్రస్ ఏదైతే ఉందో పర్మనెంట్ అడ్రస్ చూడంగా అదే అంటే అదే అడ్రస్ అయితే మనకి మాకి నింప నింపిడేయండి అదేవిధంగా ఇక్కడ మీరు ఇంకో ఫామ్ అయితే ఉంటుంది అన్నమాట యాడ్ మెంబర్ డీటెయిల్స్ అని ఉంటుంది ఒకవేళ మీరు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు ఎస్సార్ టిక్ చేసి మీ యొక్క నేమ్ మెంబర్స్ నేమ్ అంటే మీ యొక్క మీ కొడుకు పేరు లేకుంటే మీ బిడ్డ పేరు లేకుంటే ఒకవేళ మీ నేమ్ అయితే ఇక్కడ రాకపోతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు జనరల్ మీరు మేలా ఫీమేలా అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా మదర్ నేమ్ ఫాదర్ నేమ్ స్పోర్ట్స్ నేమ్ అంటే భార్య పేరు అనమాట అదేవిధంగా అంత మీరు చెప్పింది నిజమా కాదా అనేది ఇక్కడ టిక్ అయితే చేయాలి వారి యొక్క ఏజ్ మీ యొక్క ఆధార్ నెంబరు రిలేషన్షిప్ ఏమవుతుందో అంత కూడా ఇక్కడైతే కరెక్ట్ రాయాలన్నమాట ఏ తప్పు చేసినా కానీ మళ్ళీ అది అయితే తప్పు అయితే అవుతుంది రేషన్ కార్డు దానికి సంబంధించి మీరు మండల చుట్టూ అయితే తిరగాలి అది గుర్తుంచుకోండి అందుకోసం చెప్తున్నాను మీరు ఎట్టికైతే నింపకండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినా కూడా అస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ అన్వేషు